వికారాబాద్ జిల్లా అంతటా స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయి. జిల్లాలోని తాండూర్, వికారాబాద్, కొండగల్, పరిగి మున్సిపాలిటీలోని ప్రతి వార్డులో స్వచ్ఛతాహి సేవ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పరిసరాల పరిశుభ్రతపై పారిశుద్ధ్య కార్మికులు ప్రతినిత్యం 2 సార్లు చెత్తను సేకరించి తరలిస్తున్నారు. రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా మురుగు కాలువలను శుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్, దోమల మందు పేరుకుపోయిన చెత్తను తరలిస్తున్నారు. ఇక స్థానిక మహిళలు, కాలనీవాసులతో పరిసరాల పరిశుభ్రతపై అధికారులు, ప్రజాప్రతినిధులు అవగాహన కల్పిస్తున్నారు. కాలనీవాసులతో, విద్యార్థులతో ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించి ప్రజలకు తడి పొడి చెత్తపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా దూరదర్శన్తో వారు మాట్లాడుతూ స్వచ్ఛ భారత్లో భాగంగా ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో పరిసరాలను శుభ్రం చేస్తూ అందరూ భాగస్వాములు కావాలని తెలిపారు. మన ప్రధానమంత్రి గారు మోదీ గారి 10 సంవత్సరాల నుంచి ఒక నిరంతరాయ కృషితోని మన దేశం బాగుండాలనే ఉద్దేశంతో స్వచ్ఛతని కార్యక్రమాన్ని స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మన సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు ఈ 15 రోజుల కార్యక్రమాన్ని నిర్వహించాలనే గైడ్ లైన్స్ కూడా మనకు రావడం జరిగింది. దాంట్లో భాగంగానే తాండూరులో ఉన్నటువంటి 36 వార్డ్స్లలో ఈ కార్యక్రమం రోజు నిరంతరాయంగా జరుగుతూనే ఉంది. ముఖ్యంగా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఇంటి చుట్టూ ఉన్న ప్రెమిసెస్ ని మనమే ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి. తాండూరులో అంతా మనం అందరూ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మన ఇంటిది మనం క్లీన్ చేసుకుంటే, మనం ఒక్కరు చేసుకుంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మనల్ని చూసి నేర్చుకుంటారు, అరే వాళ్ళ ఇంటి దగ్గర ఎంత క్లీన్ ఉంది, మనం కూడా అట్లా చేయాలని. ఆ అవేర్నెస్ అనేది ప్రతి ఒక్కరి దగ్గర రావాలని చెప్పేసి నేను తాండూరు ప్రజలందరూ కూడా ముఖ్యంగా కోరుకుంటున్నా. ఈ నెల 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు స్వచ్ఛతాహి 2024 కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగానే తాండూరు మున్సిపాలిటీలో వార్డు వార్డుల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ను ఆధారంగా చేసుకొని ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. పట్టణాల్లో కేవలం ఒక మున్సిపల్ చేస్తేనే కాదు, దీనిలో ప్రజలను కూడా భాగస్వాములు చేయాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ 15 రోజుల కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. ప్రతి ఇంటికి మాతో పాటు 200 మంది కార్మికులు ఇక్కడ రెగ్యులర్గా అవుట్సోర్సింగ్ పద్ధతిన పనిచేస్తున్నారు. వాళ్ళందరి సహకారం తీసుకొని ఇంటింట ప్రచారం కూడా చేస్తున్నాం. స్వచ్ఛ భారత్ అనేసి ఒక స్కీమ్ తీసిండ్రు. అంటే ఉట్టి మున్సిపాలిటీ వాళ్ళే చేస్తేనే క్లీనినెస్ కాదు, మన ఇంటిది కూడా చెత్తలు బయట వేయకుండా, మీ చెత్తలు బయట వేస్తే మస్కిటోస్, డెంగ్యూ ఇంగు అన్ని వచ్చే అన్ని రోగాలకు మనం సేఫ్టీ ఉండడానికి ఇది